வெல்கம் பேக் டு மை சேனல் விதம்பு கிரியேஷன்ஸ். ஃபஸ்ட்டு மசூதன் ரெட்டி గారి సైకిల్ యాత్ర ఆత్మకూరులో ఎండ్ చేయడం జరిగింది కదండి. నైటు ఆత్మకూరు వచ్చిన తర్వాత అక్కడ రూమ్ తీసుకుని నైట్ అంతా అక్కడ ఉండి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఆత్మకూరు నుంచి స్టార్ట్ అవడం జరిగిందండి. చూసారు కదండి మార్నింగ్ మార్నింగే ఎంత ఎర్రటి ఎండ కనిపిస్తుందో, అయినా కూడా యాత్ర కొనసాగుతూనే ఉందండి, తప్పదు కదా. సో ఎండ ఒకటే కాదండి, వేడి గాలులు అనమాట. ఎంత విపరీతమైన గాలి వీస్తుందంటే నెక్స్ట్ ఆయన స్పీచ్ ఉంటుంది అక్కడ మీకు తెలుస్తుంది అనమాట ఎంత గాలి వేస్తుంది అనేది. ఆ వెనకాల అంతా మొక్కలు అవన్నీ చూస్తే ఆ గాలి ఎంత విపరీతమైన గాలి వేస్తుందో, వేడి గాలులు అనమాట. ఇంత వేడిగా ఉందేంటి అని చెప్పేసి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయో చూద్దామని చూస్తే కరెక్ట్గా ఆ రోజే న్యూస్లో చెప్తున్నారు 2-3 డేస్ ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయి, ప్లస్ 42 నుంచి 45కి పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండాలి అని న్యూస్ చెప్తా ఉన్నారనమాట. ఆ ఏరియాలో వరకే నేను చెప్పేది, మన ఏరియాలో ఎలా ఉందనేది నేను చూడలేదు, కానీ అక్కడ వరకు అసలు ఎలా ఉందో చూద్దాము. ఆయనకి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వెనకాల మేము వెళ్ళే వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కదండి. యాత్ర అయితే ఆయన చేస్తూనే ఉన్నారు, కానీ ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది కూడా మేము చూసుకుంటూ ఉండాలి. సో అందుకని చెప్పేసి చూస్తే కాసేపు ఆగండి, తర్వాత మీరు సైకిల్ తొక్కుదురు కానీ అని చెప్పేసి అంటే అసలు ఆయన ఆగేవారు కాదు. సైకిల్ తొక్కలేకపోతే అట్లీస్ట్ నడిపించుకున్నా తీసుకెళ్ళేవారనమాట. ఆ కాసేపు కొండ ప్రాంతం అది వచ్చేటప్పుడు బాగా హిల్స్ అనమాట, అవి హైట్ వచ్చినప్పుడు మటుకు నడిపించుకుని తీసుకెళ్ళేవారు. తర్వాత మళ్ళీ సైకిల్ మీద తొక్కుంటా ఎర్రటి ఎండలో కూడా ఆయన తొక్కుతూనే ఉన్నారనమాట. అసలు నాకే అనిపించింది ఏంటి ఇంతలాగా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. కాకపోతే ఇంకా ఆయన ఒకటి అనుకున్నారంటే ఎవరు ఏం చెప్పినా వినరండి, ఆయన ఎలా అంటే అలాగనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంకా ఆత్మకూరికి ఎండింగ్ అనమాట, అది దాటితే హైవే ఎక్కుతాము. సో అంతకు ముందు రోజు లోకేష్ బాబు గారు అన్నారంట, ఇన్ఛార్జ్లు కాదు కార్యకర్తలే నాకు ముఖ్యం అని చెప్పేసి అన్నారంట. దానికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ సైకిల్ యాత్ర మనం చేస్తున్నందుకు ఆయన రిసీవింగ్ బాగుంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఆయన వెళ్తున్నారనమాట. అది ఎంతవరకు ఆయన రీచ్ అవుతారనేది చూడాలి. మరి చూసారు కదా దారిలో టీడీపీ అభిమానంట ఆయన ఆర్మీలో చేస్తారని చెప్పారు. ఆయన ఆగి ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో సెల్ఫీ తీసుకుని వీడియోస్ తీసుకుని చాలా ఎంకరేజ్ చేశారనమాట ఆయన్ని. మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లేనండి ఆయనకి అలసట అంటూ ఏంటో తెలియకుండా సైకిల్ యాత్ర అనేది చివరి వరకు చేయగలిగారనమాట. సో చూసారు కదండి వీడియోస్ అది ఎలా తీసుకుంటున్నారు, సెల్ఫీ తీసుకుంటున్నారు, వీడియో తీసుకున్నారు. హాయ్ అండి, ఈరోజు నేను ఆత్మకూరులో ఉన్నాను. ఆత్మకూరు అంటే సైకిల్ యాత్ర ఆత్మకూరులో ఈరోజు సెకండ్ డే 7కి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆయన సైకిల్ మీద ఫ్రంట్ వెళ్తూ ఉన్నారు. మీకు లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి అంటే లైవ్ ఇద్దామని చూశాను కానీ కొంచెం ఇబ్బంది అయింది లైవ్లో. సో నేను ఈ రోజైనా ట్రై చేస్తాను మీకు లైవ్ ఇవ్వడానికి. ఇక్కడ ఆత్మకూరు నుంచి నెక్స్ట్ ఎక్కడ స్టాప్ అనేది ఇంకా నాకు ఐడియా లేదు. సో ఆయన వెనకాల వెళ్తూ ఉన్నాము, మీకు అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఫాలో అవ్వండి నా ఛానల్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ ఇమీడియట్గా మీకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. సైకిల్ యాత్రకు మద్దతు ఇస్తున్న కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటి రోజు సైకిల్ యాత్ర దివ్యంగా పూర్తయింది, చాలా సంతోషం ఉంది. దారి పొడుగుతా అభిమానులు కార్యకర్తలు అయితే ఎనలేని సంతోషం ఆనందంలో ఉన్నారు. బాబు గారు సీఎం అవుతారు ఈసారి ఖచ్చితంగా, బాబు గారు సీఎం కావాలని కార్యకర్తలు ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఈ సంతోషం చూస్తుంటే నాకు కష్టం అనిపించినా కూడా ఈ సైకిల్ యాత్ర
చాలా ఆనందంగా సంతోషాన్నిస్తుంది. ఇంకా మరింత ముందుకి వెళ్ళే విధంగా వాళ్ళ ఆనందం సంతోషం నాకు మరింత సంతోషిస్తుంది. కష్టం అనేది తెలియకుండా ఈ సైకిల్ యాత్ర కార్యక్రమం వల్ల ముందుకెళ్తుంది. ఖచ్చితంగా బాబు గారు సీఎం అవుతారని ఖచ్చితంగా సంతోషిస్తుంది. అలాగే లోకేష్ బాబు గారు నిన్న పలు సందర్భాల్లో ఒక మాట ఇన్ఛార్జ్లు కాదు కార్యకర్తలే నాకు ముఖ్యం అని, ఆ మాట కార్యకర్తల్లో చాలా సంతోషాన్ని నింపింది. కార్యకర్తల తరపున నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మరింత కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పార్టీ కోసం పనిచేయడానికి మేము ఇంకా ముందుకెళ్తామని చెప్పి, అలాగే లోకేష్ బాబు గారు ఈ యోగాలానికి పాదయాత్ర ఈ సైకిల్ పాదయాత్ర చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రెండవ రోజు ఆత్మకూరు నుంచి బయలుదేరి యువగాలానికి వెళ్ళడం జరుగుతుంది. యువగాలం యువగాలం జై లోకేష్ అన్న, జై జై లోకేష్ అన్న. ఇలాగే ఇంక చాలా మంది అనమాట, ఒకళ్ళు ఇద్దరని కాదు. నేను వీడియో రన్నింగ్ లో ఉన్నప్పుడైతే నేను రికార్డ్ చేయగలిగాను. వీడియో రన్నింగ్ లో లేనప్పుడు కూడా చాలా మంది ఇలాగే ఫొటోస్ తీసుకుని ఆయన అభినందించి, ఆయన రన్నింగ్ లో సైకిల్ యాత్ర చేస్తున్నప్పుడు కూడా దూరాల నుంచి కూడా కేకలు వేసి టీడీపీ విన్ అవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని నినాదాలు చేస్తూ అలా చేస్తూనే ఉన్నారండి. అసలు అది చూస్తుంటే మాకే చాలా ఉత్సాహంగా అనిపించింది. కడప ఇంకా 125 కిలోమీటర్స్ ఉందండి. అంటే మధ్యలో ఎక్కడో చోట స్టే చేయాల్సిందే, కానీ అది అంటే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బద్వెల్లో అన్నమాట. బద్వెల్లో స్టే చేసాము. అంటే అంతకు ముందు కూడా ఇంకేమీ పెద్ద సిటీస్ ఏమి లేవన్నమాట. చచ్చినట్టు అది ముందైనా వెనకాలైనా ఏదైనా సరే బద్వెల్లో స్టే చేయాల్సిందే. సో సెకండ్ డే సైకిల్ యాత్ర అయితే ఈ విధంగా జరిగిందండి. సో కీప్ వాచింగ్ థర్డ్ డే సైకిల్ యాత్ర ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.